ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళు చేసే ద్రౌడీయిజం కాదండి ఒక సీఎం గారు ఒక గౌరవమైన పదవిలో ఉన్నారు ఆయనకి అలా కించపరిచి చేస్తున్నారు అంతకముందు అసెంబ్లీలో జగన్ గారి ప్రభుత్వం రాకముందు చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మన విజయలక్ష్మి గారిని వైఎస్ భారతి గారిని వాళ్ళ చెల్లి షర్మిల గారిని ఎన్ని రకాలుగా ఎన్ని మాటలని ఎన్ని రకాలుగా అవమానపరిచారో అందరికీ తెలుసు ఈరోజు ఏదో చిన్న మాట వచ్చిందని చెప్పి అవమానించారు చేశారని చెప్పి ఇలా చేస్తున్నారు అదే పద్ధతిలో అప్పుడు ఉన్న ప్రభుత్వంలో మన వాళ్ళు చేయలేదు మనకేంటంటే సంస్కారం ఉంది ఇంగితం ఉంది వాళ్ళలాగా రౌడీయిజం మనం చేయట్లేదు వాళ్ళలాగా సంస్కారం లేకుండా మనం చేయట్లేదు జగన్ గారిది ఒకటి ఏదైనా సరే మన పద్ధతిలో మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం ఒకళ్ళని మనం అవమానించకూడదు ఒకళ్ళని మనం కించపరచకూడదని చెప్పి ఆయన చూస్తున్నారు ఆ రకంగానే మనందరం కూడా ఇది చేసుకుందాం రౌడీ ప్రభుత్వం ఏంటో వాళ్ళు చేస్తున్నారో మన జగన్ గారు చేస్తున్నారో అందరికీ అర్థమవుతుంది మన మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు ఆ గమనించడం వల్లే ఆయన ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కాలు మోపినా కూడా ఆయన వెనకాల విజయలక్ష్మి వరిస్తూ ఆయన ఎప్పుడు వెన్నంటే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుట్రలు ఏంటో ఆయన పన్నాగాలు ఏంటో అందరికీ తెలుసు కాబట్టి ఆయన ఎక్కడ ఎలా తొక్కాలో ప్రజలందరూ ఆయన అక్కడే తొక్కుతున్నారు ఎందుకు లేదండి ఉండబట్టే కదా మైనారిటీలు అయినా కూడా ఎవరైనా సరే ధైర్యంగా వచ్చి నుంచోని అన్ని చేస్తున్నారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏం చేశారండి ఏం చేశారు ఎల్లిస్తామని చెప్పి ప్రతి ఒక్కళ్ళ దగ్గర తీసుకున్నారు ఏం చేశారు చంద్రబాబు గారు ఏం చేశారు ఏం చేయలేదు ఆయన ఇప్పుడు జగన్ గారు వచ్చారు కాబట్టి దిశ యాప్ పెట్టారు ఏ ఆడవాళ్ళైనా సరే అర్ధరాత్రి 1 గంట అయినా సరే 12 అయినా సరే ధైర్యంగా రోడ్డు మీద తిరిగి వస్తున్నారంటే దిశ యాప్ ద్వారా చంద్రబాబు గారు ఏం చేశారు ఏదైనా ఒక పథకం చేశారా అమరావతి అన్నారు అమరావతికి ఏం చేశారు ప్రతి రైతు దగ్గర స్థలాలు భూములు తీసుకొని ప్రతి ఒక్క రైతుకు అన్యాయం చేసిన ఆయన ఇప్పుడు జగన్ గారు ఉండి నేనున్నాను మీకు ఏ నష్టం లేకుండా నేను చూసుకుంటానని చెప్పి ఆయన భరోసా ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తున్నారు ఆడవాళ్ళకి ఏ అన్యాయం చేశారంటే అమ్మఒడి పెట్టారు చేయూత పెట్టారు రుణమాఫీ పెట్టారు ఆశ్రా పెట్టారు తోపుడు బళ్ళోలకు పెట్టారు ఈ అమ్మఒడి అని చెప్పి తీసుకొచ్చారు ప్రతి ఒక్కరికి అన్నీ చేస్తున్నారు అమ్మఒడి అనే కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా మీ ఇచ్చిన డబ్బులే కాదమ్మా నేను ప్రతి ఒక్కటి నేను చూసుకుంటానని చెప్పి పిల్లలకి పౌష్టికాహారం పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు పెట్టారండి పౌష్టికాహారం ఏ రోజు కూడా పిల్లలకి పౌష్టికాహారం పెట్టలేదు ప్లస్ స్కూల్ డ్రెస్సులు స్కూల్ యూనిఫామ్స్ స్కూల్ బెల్ట్స్ అన్నీ నాణ్యతమైన నెంబర్1 క్వాలిటీ తీసుకొచ్చి పిల్లలకు అందజేస్తున్నారు ఆయన పిల్లలతో పాటు నా పిల్లలు అందరూ రాష్ట్రంలో పిల్లలందరూ కూడా బాగుండాలని చెప్పి తన పిల్లలతో పాటు పిల్లలుగా చూసుకుంటున్నారు ఆయన ఏ రోజు మహిళలకు ఇచ్చిపరిచారండి ఏ రోజు ఇచ్చేసారండి ఆయన మీద బురద చల్లడం తప్ప ఇంకొకటి అయితే లేదు ఎందుకు లేదండి గౌరవం ఉండబట్టే కదా మేము ఈ రకంగా వస్తున్నాము ఈ రకంగా వచ్చి మాట్లాడుతున్నాము వాళ్ళు లేకుండా చేస్తున్నారు మహిళలకి గౌరవం లేకుండా వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు చేసింది ఏంటండి సీమంతం అది ఎవరికి చేస్తారండి మొగలుగు చేస్తారా వాళ్ళ ఆడవాళ్ళైనా అసలు ఆడపుట్టకైనా పుట్టింది మరి వాళ్ళకి వాళ్ళ నాయకుడు నేర్పించలేదు ఆ సంస్కారం ఏంటో మా నాయకులు మాకు నేర్పించారు కాబట్టి మేము ఇలాగ ఉన్నాము వాళ్ళలాగా సంస్కారం లేకుండా మా నాయకులు మాకు నేర్పించలేదు మాకు మొత్తం బాగానే ఉంటున్నాయి మేము ప్రతి ఒక్కటి మా ఏరియాలో ఎక్కడ చూసినా కూడా ప్రతి మహిళ కూడా ధైర్యంగా గుండెల మీద చేసుకొని చెప్తారు జగన్ కావాలి జగన్ అన్న రావాలి జగన్ అన్నే మాకు కావాలని అది బురజల్లే పనులండి ఏ మహిళ అయినా సరే వచ్చి ధైర్యంగా వచ్చి చెప్పమని చెప్పండి మాకు జగన్ గారు ఇలా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉన్నప్పుడు ఎలాగుందో జగన్ గారు ఉన్నప్పుడు ఎలాగుందో ప్రతి మహిళ వచ్చి గర్వంగా గుండెల మీద చేసుకుని చెప్పింది జగన్ కావాలి జగన్ అన్న కావాలని చెప్పి ప్రతి ఒక్క మహిళ కూడా చెప్పుకుంటుంది మమ్మల్ని కాపాడింది ఆయనే సార్ మాకు అన్నాలకు లేకపోయినా భోజనాలకు లేకపోయినా మాకు ఇల్లు వాకిల్ లేకపోయినా కానీ మమ్మల్ని కాపాడాడు 2 సంవత్సరాల నుంచి ఆయనే ఎక్కినాల నుంచి మాకు ఏది లేకపోయినా తరుగు లేకుండా బియ్యం కానీ పప్పు ఉప్పు కానీ మమ్మల్ని చూస్తున్నాడు చీరలు పంచారు అన్నాలు పంచారు బియ్యాలు పంచారు ఇప్పుడు ఏంటంటే అందరికీ ఇవి ఇచ్చారు ఇల్లులు వెళ్ళండి అన్నీ ఈ రోజులలో ఇచ్చిన పేర్లు కూడా కొన్ని ఉన్నాయి కొన్ని ఇచ్చారు కొన్ని ఇవ్వలే వాటి కోసం కూడా లేని లేబర్ అంతా చూస్తున్నారు మేము ఒక పరిస్థితులలో మమ్మల్ని బాగా చూశారు సత్యం గారు కానీ అభిలేష్ గారు కానీ మమ్మల్ని కాపాడింది ఆయనే కరోనా టైంలలో మేము బయటకు గొర్రాలే మేము అప్పులు గిప్పులు ఏం తెచ్చుకోకుండా వాళ్ళు భోజనాలు పెడితే 2 నెలలు తిన్నాం మేము మమ్మల్ని బాగానే చూశారు కూరగాయలు ఇచ్చారు బియ్యం ఇచ్చారు అన్ని ఇచ్చారు ఇల్లులు కూడా మంచి శుభ్రమైన ఇల్లులు ఇచ్చారు ఇప్పుడు ఇచ్చే ఇల్లులు కూడా ఎదురు చూస్తున్నాం ఇస్తారని లేదు సార్ ఇదే ఓం పదం మేము 30 సంవత్సరాలు సార్ కట్టమీనికి వచ్చి ఏది కరకట్టమ్మటి వచ్చి 30 సంవత్సరాల నుంచి ఇల్లు కూడా ఇవ్వలే ఈరోజు ఇల్లు ఇచ్చారు భోజనం పెట్టారు మళ్ళీ మేము ఏదైనా ఇబ్బందులు ఉంటే అమ్మ మీకేం పర్వాలేదు మీరు ఏం దిగులు పడవద్దు మీకు సాయం చేస్తామన్నారు సాయం చేశారు 2 సంవత్సరాల నుంచి ఆయన ఎక్కినాల నుంచి ఇదే సాయం ఎవరన్నా లేకపోయినా ఉన్నా వస్తున్నారు చూస్తున్నారు మమ్మల్ని మాకు సాయం చేస్తున్నారు ఇల్లు ఇస్తారని ఇప్పుడు ఎదురు చూస్తున్నారు